హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు నెక్ సెట్స్ చూపిస్తున్నాను, ఆక్సిడైజ్ నెక్ సెట్స్. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదండి. దీని లెంత్ చూస్తున్నారా, అంటే ఒకటి నెక్ వర్కే కాదు, ఇది కొంచెం మినీ హారం లాగా కూడా వేసుకోవచ్చు అండి. సో మీడియం సైజులో ఉంది లెంత్, బ్లాక్ మెటల్ వచ్చేసిందండి, క్వాలిటీ చాలా బాగుంది. ఫ్లవర్ షేప్లో పెండెంట్ వచ్చేసింది, సైడ్న వచ్చేసి లీవ్స్ వచ్చేసాయి, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చేసింది స్టోన్స్. బ్యాక్ చైన్ వచ్చేసిందండి. వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. వీటి ఇయర్ రింగ్స్ ఇలా బుట్టీస్ వచ్చాయి డిఫరెంట్గా. జనరలీ స్టడ్స్కి వస్తాయి, స్టడ్స్ కాకుండా ఇలా బుట్టీస్ వచ్చాయండి. సో ఈ లీఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో స్టట్ లాగా వచ్చేసి కింద బుట్ట వచ్చేసిందండి. క్యూట్గా ఉంది, చిన్న సైజ్ బుట్ట. వెనకాల వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేసింది, చూస్తున్నారు కదా. దీని ప్రైస్ వచ్చేసి 650 ఓన్లీ, 650 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇన్ కేస్ నేను వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అని చెప్పటం మర్చిపోయినా, ఒకవేళ మీకు ట్యాగ్ మీద ఇలా ఎఫ్ఎస్ అని రాసుంటే ఫ్రీ షిప్పింగ్ అండి. ఇన్ కేస్ ఒకటి నెంబర్ ఉంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి, ఫ్రీ షిప్పింగ్. మీకు కనుక ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, 650, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ సెట్ చూపిస్తాను. ఈరోజు చూపించే 3 సెట్స్ 650 అండి. వీడియో లెంతీగా అయిపోతున్నాయని మ్యాక్సిమం 3 to 4 సెట్సే చూపిస్తున్నాను కదా ఎవ్రీడే, సో ఇవాళ కూడా 3 సెట్సే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఎంత బ్రాడ్గా ఉందంటే మొత్తం నెక్ అంతా కవర్ అయిపోతుందండి. జనరల్లీ ఏంటంటే సన్నగా వస్తుంది కదా, సన్నగా కాకుండా ఇది బ్రాడ్గా వచ్చింది, పికాక్ షేప్లో వచ్చేసింది. చూడండి సైజ్ చూడండి. సో ఇది కూడా బ్లాక్ మెటలే, కింద ఇలా పూసలు వచ్చేసాయండి. సో చాలా బ్రాడ్గా ఉంది, హెవీగా ఉంటుంది. వెనకాల ఇలా బ్యాక్ చైన్ వచ్చేసింది, వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ లాగా వచ్చేసాయండి. సేమ్ ఏదైతే ప్యాటర్న్ చైన్లో ఉందో ఆ ప్యాటర్న్తో వచ్చేసింది, స్టట్ లాగా వచ్చేసింది. ఇలా బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చేసింది. దీని ప్రైస్ కూడా సేమ్ అంది, 650 ఫ్రీ షిప్పింగ్. మీ కనుక ఈ సెట్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీంట్లో ఇంకొక కలర్ ఉందండి, అది కూడా చూపిస్తాను. సేమ్ ప్యాటర్న్, జస్ట్ కలర్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. సో బ్లూ స్టోన్ వచ్చింది దీంట్లో, సేమ్ పికాక్ షేప్లో వచ్చేసింది, మొత్తం యూ షేప్లో ఉందండి. చాలా స్టిఫ్గా ఉంది అండ్ చాలా హెవీగా కూడా ఉందండి. మొత్తం చాలా యూ షేప్లో వచ్చేసింది, నెక్ మొత్తం కవర్ అయిపోతుంది, బ్రాడ్గా ఉంది డిజైన్. వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ ఇందాక వాటిలానే ఇలా వచ్చేసిందండి, పికాక్ షేప్లో. దీని ప్రైస్ కూడా సేమ్ అండి, ఇది బ్లాక్ మెటల్లో వచ్చేసింది. దీని ప్రైస్ కూడా సేమ్ అండి, 650 ఫ్రీ షిప్పింగ్. సో ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ వీడియో ఇంతే అండి, ఇంకొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీతో ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో మీకు కనుక ఈ సెట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది, నాకు పిన్ చేయండి, పిక్తో పాటు పెట్టండి. నాకు అవైలబుల్ ఉందో లేదో నేను మీకు చెప్తాను, అవైలబుల్ ఉంటే పేమెంట్ చేసిన తర్వాత మేము షిప్పింగ్ చేస్తాము. 8 to 10 డేస్ అండి మినిమం షిప్పింగ్ టైమ్. నార్మల్గా అయితే 7 వర్కింగ్ డేస్ అని చెప్తున్నాను, 8 to 10 డేస్ అండి. సాటర్డే సండే వాళ్ళు రావట్లేదండి డిటిసి వాళ్ళు, వచ్చినా కూడా షిప్పింగ్ అవ్వట్లేదు, కలెక్ట్ చేసుకోవట్లేదు. సో 8 to 10 డేస్ అని చెప్తున్నాను అండి. మొన్న దసరా అప్పుడు కొంతమందికి ప్రోడక్ట్స్ రాలేదంట, ముందు షిప్ చేసుకున్నారు కానీ అవి టైంకి రీచ్ అవ్వలేకపోయాయి. సో దివాళీకి అలా అవ్వకూడదు కాబట్టి ముందే బుక్ చేసేసుకోండి, ఇంకా 15-20 డేసే ఉంది కదా దివాళికి కూడా. సో చూడండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి పిన్ నెంబర్, ఇప్పటికీ 3-4 రోజులతో అయిందండి, అడ్రస్ అంతా కరెక్ట్ ఇస్తున్నారు, పిన్ నెంబర్ తప్పు ఉందండి. పిన్ నెంబరే మెయిన్,
ఏ షిప్మెంట్కైనా పిన్ నెంబరే ఇంపార్టెంట్ అండి. పిన్ నెంబర్ బట్టే వాళ్ళు కొరియర్స్ ఫస్ట్ దేనికి దానికి డిఫరెన్షియేషన్ చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళు షిప్ చేస్తారు. ఓకేనా? సో పిన్ నెంబర్ తప్పు ఉంటే నా మిస్టేక్ కాదు అండి. మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో నేను దాన్నే ప్రాసెస్ చేస్తాను. ఓకే, సో నేను మీరు ఇచ్చిన ఏరియాకి పిన్ నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా నేనైతే చూడలేను కదా. సో ప్లీజ్ మొత్తం అడ్రస్లో పిన్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. దానివల్ల డిలే అయ్యాయి, దసరాకి ఎవరికైతే రాలేదని చెప్పానో ఆ రీజనే అండి. పిన్ నెంబర్ తప్పించారు, ఇంకా రాలేదండి వాళ్ళకి. దసరా అయిపోయి 4 డేస్ అవుతుంది, ఇంకా రాలేదు వాళ్ళకి. చెప్తున్నాను కదండి రీజన్ వచ్చేసి పిన్ నెంబర్. బట్ వాళ్ళకే కాదు నాకు కూడా అనిపిస్తుంది కదా, డిలే అయ్యాయి, అయ్యో ఫెస్టివల్కి పెట్టుకుంటారు కదా, యూస్ చేసుకుంటారు అనిపిస్తుంది కదా. సో పిన్ నెంబర్ తప్పు ఇవ్వకండి, మొత్తం అడ్రస్ కరెక్ట్ ఇవ్వండి. కుదిరితే 2 ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇవ్వండి, మొత్తం ఒకటే మెసేజ్లో పంపించండి. అంటే లైక్ ఒక మెసేజ్లో కొంచెం అడ్రస్, తర్వాత ఒక పిన్ నెంబర్, తర్వాత ఫోన్ నెంబర్, అలా కాదండి, మొత్తం ఒకటే అడ్రస్లో పంపించండి. స్క్రీన్షాట్, పేమెంట్ స్క్రీన్షాట్, మీరు ఏదైతే నెక్సెట్ కానీ ఏదైతే బుక్ చేశారో దాని పిక్, అడ్రస్, ఇంతే అండి. ఈ 3 మెసేజెస్ పెట్టండి. అంటే మళ్ళీ ఒకసారి అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ రిక్వైర్మెంట్కి వెళ్ళండి. ఏమవుతుంది అంటే మీరు పెట్టింది ఎక్కడో పైన వెళ్ళిపోతుంది మీ రిక్వైర్మెంట్, మళ్ళీ కింద ఫ్రెష్ మెసేజెస్ వచ్చేస్తాయి. సో డిలే అవ్వచ్చు దానివల్ల కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.